అమ్మా శక్తి దేవుడికి దండం పెట్టుకో. ఓకే అమ్మా. అయ్యో నూరేళ్ళు చల్లగా ఉండు. అల్లుడు అల్లుడు మామ్స్ అల్లుడు, నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందిరా. మీ మామయ్య పేరు నిలబెట్టావరా? ఏంట్రా హడావిడి, ఏమైంది? జయంబు నిత్యయంబురా, భయంబు లేదురా, జంకు బంకు లేక ముందు సాగి పొమ్మురా. జయంబు నిత్యయంబురా, భయంబు లేదురా. కొట్టానంటేనా? చెప్తానకా? చెప్తాను చెప్తాను. నీ కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యాడు, ఐపీఎస్ పాస్ అయ్యాడు. మా అక్క మాట్లాడే ఇంగ్లీష్. మా అక్క ఆశీర్వాదంతో పుట్టావు కాబట్టి నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావు. అదే మా బావ ఆశీర్వాదం అయితే బర్రెలకు మ్యాథ్ వేసుకుంటావాడు. ఇప్పుడు నాకు భలే ఖుషిగా ఉందిరా. ఏంటి? నువ్వు ఎప్పుడు ఐపీఎస్ పాస్ అవుతావా అని ఎదురు చూసారా? ఎందుకు తెలుసా? ఎందుకు? ఊళ్ళో ఉన్న అందరి కేడీ లిస్టు నేను తయారు చేశా. అందులో ఒక్కొక్కరు పేరు చెప్తా ఉంటాను, వాళ్ళందరినీ లోపల వేసాయి. ఓకే. అందులో ఫస్ట్ లిస్ట్ లో ఉంది మీ నాన్న. ఏంట్రా బావన్ లోపల ఏమంటున్నావు? ఏదో చిన్న ఆశ. అదిగో రానే వచ్చారు. ఆయనతో చెప్తానుడు. అక్క నేనే అన్నదేమో మనసులో పెట్టుకోక ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. అక్క అంబాసిడర్ కనిపెట్టారే, అందులో మొదటి కారు ఇదేనా? ఇన్ని కొత్త కార్లు వచ్చాయి, ఈ పాత కారు మార్చనంటారే? మరి మీ అక్క కూడా పోద్దే మార్చేస్తారా? ఏంటి కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. నీకు ఇంకా తెలియలేదు, చెప్పు. మన శక్తి ఐపీఎస్ పాస్ అయ్యాడు. పాస్ అయ్యాడు అయితే ఏంటంటే, మా తాత ముత్తాతలు ఐఏఎస్ ఐపీఎస్ చదివి కోట్లు కోట్లు సంపాదించారు. రేపు మంచి రోజు, వెళ్ళి మన బట్టల షాప్ చూసుకోమను. అయిపోయాడు తప్పకరా. వీడే పెద్ద ఐపీఎస్ చదివినట్టు ఏంటి బ్రదరు, నాన్న ఇలా అంటున్నారు. అకోయ్ నీ లెవెల్కి కాదు కాదు, నా లెవెల్కి కూడా చదువుకునే వాల్యూ ఏంటో తెలుసు. మొద్దులు చెప్తే ఏం తెలుస్తుంది చదువు విలువ? రే ఎందుకు రా, ఎప్పుడు ఆయన ఆడిపోసుకుంటావు? ఊగుండంటే మాత్రం పొడుచుకొచ్చేస్తా. అవును వస్తుంది, నోరు మూసుకుండు. లక్ష్మి ఆగు, మాకు సమాధానం చెప్పి కదులు. అమ్మా ఏంటమ్మా నాన్న ఇలా అనేసారు? ఆయన అలాగే అంటారా? ఆయనకి నవ్వినా నచ్చదు, ఏడ్చినా నచ్చదు. ఎందుకు రా అరుస్తావు, మెల్లగా మాట్లాడలేవు. ఊరుకోక, ఆయన 25 సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని ఎలా కన్నావు? అడి ఎంత కష్టపడి ఎక్సైజ్ చేస్తుంటాడు, ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టి ఉంటాడు, ఎన్ని కుక్కలు ఎంటపడి ఉంటాయి. వీడి వల్ల ఎన్ని కుక్కలు వీడిని వదిలేసి నా ఇంటి పడి నన్ను కరవబోయే నీకు తెలుసా? ఇదిగో నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, శక్తి ఉద్యోగానికి వెళ్ళాలి. ఒరే ఆయన నిర్ణయానికి వస్తే అదెవరు మార్చలేదు. మార్చి తీరాలి, అప్పుడు నువ్వెందుకు? ఒప్పించక, పాపం కదా వాడు ఎంత కష్టపడి చదివాడు, వాడు చదువు అంతా వేస్ట్ అయిపోద్ది. చెప్పక్క, నా బంగారం కదా చెప్పక్క. చూస్తూ నిలబడ్డావెట్రా, వచ్చి బతిపాలరా, అన్నిటికీ నేనే చావాలా? నాకు చెప్పి నువ్వు ఓరుస్తావే? అరిచానా? మెల్లగా చెప్పు. ఇప్పుడు సౌండ్ లేదు, గాలి వస్తుంది. వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళమ్మా. ఏంటండి ఇంకా నిద్రపోలేదా? లక్ష్మి నడుం దగ్గర దురద పెడుతుంది, ఏంటో చూడు. ఏది ఇక్కడ? ఏంటండి అబ్బాయి అంత కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయితే మీరేమో బట్టలు కొట్టు చూసుకోరా అని పుట్టుకుని అనేసారు. పుట్టుకున పుట్టుకుని చెప్పకుండా ఎలా చెప్పాలంట? ఎరా అల్లుడు, మీ అమ్మ మనం చెప్పిన రూట్లోనే వెళ్తుందా? రే ఏంట్రా అది, సైకిల్ ట్యూబ్ పంచర్ అయినట్టు. మామ్స అమ్మ ఇప్పుడు అడగడం మొదలు పెట్టింది. సైలెన్స్. అలా చెప్పు. మనకేమన్నా 5 మంది ఉన్నారా? ఉన్నదే ఇద్దరు, ఒకదాన్ని పెళ్లి చేసి పంపించేసి ఉన్న ఒకగానొక కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం చేయడానికి వెళ్తే వాడిని వదిలి నువ్వు ఉండగలవా లేక నేనుండగలనా చెప్పు. ఆహా పుత్ర వాత్సల్యం చూపించి బావ అక్కని భలే బురిడి కొట్టిస్తున్నాడే. సరే లక్ష్మి, వాడు ఆ ఉద్యోగం చేయటమే నీకు ఇష్టమైతే వెళ్ళమను, నేనేమన్నా వాడికి అడ్డుపడతానా ఏంటి? ఈ దగ్గు నేచురల్ గా లేదే. మావయ్య నాన్న ఒప్పుకున్నారనుకుంటా. ఒప్పుకున్నారా? అలా కనబడటం లేదే నాకు. ఏంటి లక్ష్మి మాట్లాడు. అరే నాకు తెలీదా ఏంటి? అయ్యయ్యో నేను మాత్రం బిడ్డను వదిలేసి ఉండగలనా? వాడేమో ఆశపడి అడిగాడు, నేనేదో మాట వరుసగా అడిగాను. శక్తి ఎక్కడికి వెళ్ళకూడదండి, మనతోనే ఉండాలి. ఏం కొట్టిందిరా మా అక్క, ఏం తెలివే. ఏంటి మావయ్య అమ్మిలా రివర్స్ అయిపోయింది? మాట్లాడితే మేం పెదరాడి పిల్లలు, మా అక్క మాట అంటే మాట అనేవాడివి, ఆ ముసలోడు కూడా అన్ని విషయాలు ఇలాగే రివర్స్ అయిపోయాడా? రేయ్
మా నాన్న గురించి మాట్లాడుకు. మా నాన్నకి ఇలాంటి తెలివితేటలు లేవరా? మీ నాన్నే అన్ని నేర్పి మా అక్కని చెడగొట్టాడు. బంగారం లాంటి మా అక్కని బోల్తా కొట్టించాడురా, బోల్తా. సరే మావ, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇంకేం చేయగలం? అదే, మీ అమ్మ రివర్స్ అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం? ఒక పని చెయ్యి, నువ్వు చదివిన పుస్తకాలన్నీ తీసుకెళ్లి పాత బుక్స్ కొంటారు కదా అక్కడికి వెళ్ళి తోకల్లెక్కన అమ్మేసే, తోకల్లెక్కన. ఐపీఎస్ చదివాట, ఐపీఎస్ ఇలా. కొడుకు పెద్ద చదువు చదువుకుంటే సహించలేని తల్లిదండ్రులు. ఏం తల్లిదండ్రులు రా. తల్లి కూతురు బొచ్చెత్తుకుని ఎక్కడికి బయలుదేరారు? బిచ్చం ఎత్తుకోటానికి. ఏ గుడికి? పో మామయ్య, అన్నికి హారతి ఇవ్వటానికి. ఎందుకు? ఏరా చక్రపాణి, నీకసలు విషయమే తెలీదా? ఏంటక్క? ఈ వేళ మా శక్తి మొదటిసారిగా వ్యాపారం చూసుకోవడానికి బట్టలు కొట్టుకెళ్తున్నాడు, అందుకే హారతి ఇచ్చి బొట్టు పెడదామని. పెద్ద యుద్ధానికి వెళ్తున్నాడు, నువ్వు బొట్టు పెడతావు. ఓ ఐపీఎస్ చదువుకునని గజాల లెక్కన గొడ్డలు అమ్ముకోవడానికి అంతా కలిసి పంపిస్తున్నారా? ఇదేమన్నా బాగుందా? అరే నన్నేం చేయమంటావురా? మీ బావగారితో చెప్పి ఎంతో ప్రయత్నించి చూసా, ఆయన అసలు ఒప్పుకోనే లేదు. మనం ఏం చేయగలం? ఆయనతో సర్దుకుపోవటం తప్ప. నువ్వు చెప్తున్నావు, ఆయన వింటం లేదు, ఇది నేను నమ్మాలి. ఏరా తోడ పుట్టిన అక్కని కూడా నమ్మవా? అరే పోక, ఊరికే అబద్ధాలు ఆడతావు. పో, నువ్వు ఆయనతో చేరిపోయి ఆయనలాగా అబద్ధాలు ఆడడం నేర్చుకున్నావు. మోహన్ చూడు, పోరా. శక్తి జాగ్రత్తగా వెళ్ళరా నాన్న, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా వెళ్ళరా, అమ్మ చెప్పింది విను. తెగ తిప్పుతుంది, పోరా. వస్తాను. నువ్వు వెళ్ళరా నాన్న. బాయ్ అన్నయ్య. ఆగరా. ఎవరు? హే మామ్స్, ఇక్కడే ఉన్నావా? నేను చూడలేదు. అక్కడ మాట్లాడినప్పుడు వినలేదే. నువ్వు జంపా? అవును. ఇంతకీ ఎక్కడ బయలుదేరు? బట్టల షాప్. నేను ఐపీఎస్ చదివాను, ఆ ఉద్యోగమే చేస్తానని ముండిపట్టు పట్టకుండా ఆడోళ్ళ బొట్టు పెట్టించుకొని బట్టలు అమ్మడానికి వెళ్తావా? మామ్స్, తండ్రి మాటకు మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవమూ లేదు. అయితే నీకోసమే తప్పిస్తున్న మీ మావయ్యకి మర్యాద లేదు, అంతేనా? మావయ్య ఏంటి మా వాళ్ళ మాట్లాడుతావు, నాకు వాళ్ళకంటే నువ్వే ముఖ్యం. కానీ ఏం చేద్దాం, సిచ్యువేషన్ అలా ఉంది, అడ్జస్ట్ అయిపోవాలి. పో, నిన్నెవరొద్దన్నారు? మా, నువ్వు లేకుండా నేను ఒక్కడిని వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చింపుతాను. నువ్వు కూడా రా, నాకు బోర్ కొడుతుంది. కలిసి చించుదాం అంటావు? అవును. ఎలా ఉన్నారు? ఏదో చక్రపాణి, నా కొడుకు ఫస్ట్ టైం బట్టల షాప్ కి వెళ్తున్నాడు, నువ్వు వాడితో వెళ్ళి చక్రం తిప్పకే. విన్నావుగా, ఇక బయలుదేరు, వెళ్ళు. వెళ్ళరా? నీకంటూ కొన్ని పనులున్నాయి, రా బావా.